ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారా అనేది అందరూ ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు మూడోసారి గెలిచేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు బుగ్గనను ఎలాగైనా ఓడించి టీడీపీ జెండా ఎగురవేసి తన కోటను పదిలం చేసుకోవాలని మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. తన వర్గాన్నంతా రంగంలోకి దింపి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీపై అసమ్మతితో ఉన్న నేతలనంతా బుజ్జగించి ఒక త్రాటిపైకి తీసుకుని వస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. జిల్లాల పునర్విభజన అనంతరం నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి వచ్చేంత వరకు డోన్ నియోజకవర్గం కేఈ కోట్ల కుటుంబాలకు కంచుకోటగా ఉండింది. ఆ రెండు కుటుంబాలు గెలుస్తూ వచ్చాయి. ఏళ్ల తరబడి ఇరు కుటుంబాల ఆధిపత్యాన్ని డోన్ లో చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. అయితే 2014లో దీనికి చెక్ పడింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రికార్డును బ్రేక్ చేశారు. నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ ప్రతాప్ పై 11,000 పై చిరుకు ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు. 2019లో కూడా బుగ్గన ఇదే ఊపును కొనసాగించారు. గత ఎన్నికల్లో తలబడిన అభ్యర్థులనే 2019 ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు బరిలోకి దింపాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బుగ్గన బరిలోకి దిగగా టీడీపీ నుంచి కేఈ ప్రతాప్ పోటీలోకి దిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కేఈ కుటుంబం 2019లో ఎలాగైనా గెలవాలనే రెట్టింపు పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే ఈ దఫా కూడా బుగ్గన చేతిలో ఓడిపోయింది. కేఈ ప్రతాప్ పై 35,516 ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చిన బాబు గత 2 ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిచి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. దీనికోసం అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. కేఈ కుటుంబానికి కాకుండా కోట్ల కుటుంబానికి సీటు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమారుడు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూడా మారుస్తారని ప్రచారం జరిగింది. వాటిని తలకిందులు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే ఈసారి కూడా డోన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు బరిలోకి దింపడం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గనను సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపడంతో పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. కోట్ల వర్గం అంతా ఒక తాటిపైకి తెచ్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. 2004లో కోట్ల కుటుంబం నుంచి కోట్ల సుజాత బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన ఆమె గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఈ ప్రభాకర్ పై సుజాత గెలుపొందారు. నాడు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 2,609 ఓట్లతో సుజాత బయటపడ్డారు. కేఈ కుటుంబం కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత కోట్ల కుటుంబం డోన్ కు దూరంగా ఉంటున్నా వారికంటూ ప్రత్యేక వర్గం ఇక్కడ ఉంది. దీనికి జవసత్వాలు అందించే పనిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రంగంలోకి దిగారు. మరోవైపు 2 సార్లు ఇక్కడ నుంచి గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను వశం చేసుకున్న బుగ్గన సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. ఈ పరపతితో అక్కడక్కడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా వీటిని అధిగమించి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే వ్యూహాలు రచిస్తున్నారు బుగ్గన. రెండు వరకు కేఈ కోట్ల కుటుంబాల డోన్ రాజకీయాలను శాసించాయి. కోట్ల కుటుంబం కంటే కేఈ కుటుంబమే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 1994లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 కోట్ల సుజాత గెలుపొందారు. ఇక కేఈ కుటుంబం అయితే ఏకంగా 8 సార్లు గెలిచి తమకు ఎదురు లేదని నిరూపించారు. 1978లో పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి
గెలుపు పొందారు. అక్కడ నుంచి వరుసగా 1989 వరకు గెలుస్తూ వచ్చారు. 94లో కేఈ కుటుంబం గెలుపుకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి అడ్డుకట్ట వేశారు. అయితే అది తాత్కాలికంగానే ఉండిపోయింది. 96 నుంచి తిరిగి కేఈ కుటుంబం ఆధిపత్యాన్ని కనపరుస్తూ వచ్చారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఈ ప్రభాకర్ వరుసగా 2 సార్లు గెలిచారు. అయితే 2004లో కేఈ ప్రభాకర్ కోట్ల సుజాత చేతిలో ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కేఈ కృష్ణమూర్తి కోట్ల సుజాతపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి కూడా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. బుగ్గన ఈమారు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ముందుకు పోతున్నారు. కోట్ల మాత్రం ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి డోన్ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. అయితే కోట్లకు షాక్ ఇస్తూ కేఈ ప్రభాకర్ తనకు సీటు కేటాయించలేదని అలకబూనారు. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల కేఈ ప్రభాకర్ను బుజ్జగించినా తన నిర్ణయాన్ని మార్చుకోనట్లు తెలుస్తోంది. కేఈ పార్టీ వీడితే టీడీపీకి డోన్లో కొంత మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా విజయం ఎవరిని వరిస్తుందో ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.